నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి సంబంధించి ప్రతి సంవత్సరం ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తూనే ఉన్నాయి. వాటిలో కొన్ని వాస్తవం ఉంటే మరికొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక వచ్చే ఏడాది మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మోక్షజ్ఞ లుక్ ని చూసిన అభిమానులు మాత్రం మోక్షజ్ఞ ఇప్పట్లో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోవచ్చనే కామెంట్లు చేస్తున్నారు. ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి తాజాగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి సంబంధించి ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ ప్రతిరోజు రాహుకాలం చూసుంటారని, యమగండ కాలాన్ని చూస్తారని వేణుస్వామి చెప్పారు. బాలకృష్ణ నాకు ఫోన్ చేసినా చెప్పిన సమయం మంచిదో కాదో చెక్ చేసుకుంటారని చెప్పుకొచ్చారు. బాలయ్యకు మనం చెప్పాల్సిన అవసరం లేదని ఆయనే చెప్పారు. బాలకృష్ణ దాదాపు అన్నిటినీ ఫాలో అవుతారని, మోక్షజ్ఞ జాతకం కూడా చూశానని, ఆయన సినిమాల్లోకి రావడానికి కొంచెం సమయం ఉందని చెప్పుకొచ్చారు. మోక్షజ్ఞ సినీ కెరీర్ చాలా బాగుంటుందని వెల్లడించారు. కుటుంబ సభ్యులు మాత్రం వీలైనంత ఆలస్యంగా మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారని తెలిపారు వేణుస్వామి. ముఖ్యంగా మోక్షజ్ఞ సినిమాల్లోకి రావాలంటే 2 నుంచి 3 ఏళ్ల సమయం ఉందని వేణుస్వామి వెల్లడించారు. నాకు తెలిసినంత వరకు మోక్షజ్ఞ సినిమాల్లోనే కెరీర్ ని కొనసాగిస్తారని వేణుస్వామి కామెంట్లు చేశారు. రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ అస్సలు లేదని తెలిపారు. వేణుస్వామి వెల్లడించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై వేణుస్వామి వెల్లడించిన విషయాలు నిజమవుతాయా లేదో చూడాలి మరి. Please sign up for Uplay. Uplay app, sign in avandi. Rakta danam cheyandi.